ఏకాదశ రుద్రులు. శివుడికి 11 అవతారాలని రుద్రనమ్మకం వల్ల తెలుస్తుంది. అందుకు ఒక మంత్రం ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు: విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్ మహాదేవుడు. పురాణాల కథనం ప్రకారం ఆ ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది. విశ్వమంతటికి పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వరుడు అని పేరు వచ్చింది. విశ్వానికి స్థితికారకుడు విష్ణువే. అయినా శివశక్తి సహకారం లోకపాలన చేస్తాడని శివపురాణం చెప్తోంది. మహా ఉంటే గొప్ప, ఉన్నతి అధికంగా అనే అర్థాలు ఉన్నాయి. త్రిమూర్తుల్లో యోగ నిష్ఠాపరుడు శివుడు. మేధాదార్శనికత ముందుచూపులతో పై గొప్ప గుణాలు కలిగిన వాడే మహాదేవ రుద్రుడు అని పిలుస్తారు. అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు. మూడు కన్నులు కలవాడు కాబట్టి త్రయంబకుడు అని పిలుస్తారు. ఆ మూడు కళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలు సూచిస్తాయి. మొదటి రెండు కళ్ళు సూర్యచంద్రులు, మూడో కన్ను జ్ఞానానికి చిహ్నం. తారకాక్షుడు, కమలాక్షకుడు, విద్యున్మాలి అనే వారు తారకాసురుని కుమారులు. ముగ్గురు మూడు పురాలుగా మారి త్రిపురాసులుగా పేరొందారు. తపస్సు చేసి పొందిన వరాలు గర్వంతో లోకాలను హింసిస్తుండేవారు. వారు అరాచకాలు తట్టుకోలేక దేవతలన్నీ శివుణ్ణి ఆశ్రయించి వాళ్ళు సహకరించాల్సిన శివుణ్ణి ప్రార్థించారు. మొరాలకించిన ముక్కంటి వాళ్లను అంతమొందించాడు. అందువల్ల త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది పురాణ కథనం. గార్హపత్యం, అహవనీయ దక్షిణ అనే మూడు అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించే శివుడు కాబట్టి త్రికాగ్నికాల రుద్రుడని పిలుస్తారు. కాలాగ్నితో విభూతిని, బూడిద, ఐశ్వర్యం అనే నానార్థాలు సృష్టించేవాడు కాబట్టి కాలాగ్ని రుద్రుడు పిలుస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన సమయంలో హాలాహలం బయటకు వచ్చింది. దానివల్ల ఎవరికీ హాని కలగకూడదు. శివుడు దాన్ని తన కంఠంలో బంధించాడు. ఆ విషయం ప్రభావంతో గొంతు నీలంగా మారింది. అందువల్ల నీలకంఠుడు అయ్యాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడిని మృత్యుముఖం నుంచి రక్షించి యముడికి తద్వారా మృత్యువును జయించాడు కాబట్టి అతన్ని మృత్యుంజయుడని పిలుస్తారు. సర్వం అంటే అంత అన్ని అనే అర్థాలు. ఈశుడు అంటే ప్రభువు. విశ్వంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన పరమేశ్వరుడు సర్వులకు ఈశుడు కాబట్టి సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. సకల ప్రాణికోటికి ఇహపర సుఖభోగ్యాలు కల్పించేవాడు, కరుణామయుడు, దయాసాగరుడు, పరమేశ్వరుడైన శంకరుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన్ని నామాన్ని జపించడం వల్ల రక్షిస్తుంటాడు. సదా నామం జపించే శివుడు కాబట్టి సదాశివుడు అయ్యాడు. పురాణ కథనం ప్రకారం శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రార్థించాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆనందంతో మహాదేవ అని సంబోధించారు అంటారు. ఓం నమ శివాయ.